నమస్కారం వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఛానల్ సో అంబేద్కర్ రాజనీతి ఉద్యమం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం భూమి లేని రైతులకు ప్రభుత్వ లేదా దేవాలయ దేవాదాయ భూములు లేదు అంటే ఇతర ఏదైనా భూముల నుంచి నాలుగు ఎకరాల భూములు కేటాయించాలి అనే దాని మీద మనం ఈరోజు మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం సో ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి దళిత బహుజన్ ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ గారు మనతో ఉన్నారు వెల్కమ్ సార్ సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అనేది ప్రారంభమైంది ఆ తర్వాత మలివిడత ఉద్యమం మరి బాగా స్టార్ట్ అయిందంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అది ఏకదాటికెళ్ళింది ఉద్యమం ఎక్కడ ఆగలేదు సో ఆ సమయంలో మరి ఉద్యమము దాని తర్వాత ఎలక్షన్స్ కూడా వచ్చాయి సో ఎలక్షన్స్ సందర్భంగా మరి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మరి ఒక మాట ఇచ్చారు అదేంటంటే మేనిఫెస్టోలో కూడా పెట్టారు దళితులకు మూడు ఎకరాల భూమి అని చెప్పేసి అన్నారు అది నెరవేర్చబడిందా ముందుగా మాస్టర్ కివీ టీవీకి అభినందన్ సార్ ఒక రాజనీతి అంబేద్కర్ రాజనీతి ఉద్యమము చేపట్టి చేపట్టినందుకు దళిత బయన్ ఫ్రంట్ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు మీరు ప్రస్తావించినట్టు తెలంగాణ మొదటి పంతొమ్మిది అరవై తెలంగాణ కానీ మలి మిడితో జరిగిన తెలంగాణ ఉద్యమం కానీ ఈ రెండు ఉద్యమాలకు ప్రధానంగా వెట్టి చాకరీకి వ్యతిరేకంగా భూమికి భూమి అంటే ఒక స్వయం గౌరవం కోసం జరిగిన ఉద్యమాలు మొత్తం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అంటేనే ఒక స్వయం గౌరవం కోసం స్వయం గౌరవం గురించి మాట్లాడినప్పుడు మనం భూమి గురించి ప్రధానం సంబంధించి ఇక్కడ మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంబేద్కర్ గారు స్టేట్స్ అండ్ మైనార్టీలో పుస్తకంలో చాలా స్పష్టంగా రాశాడు అంటే భూమిని పరిశ్రమలను జాతీయం చేయాలని చెప్పి కానీ ఇక్కడ పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకులు ఆ అంబేద్కర్ గారు చెప్పిన సూచనలు కానీ ప్రతిపాదన కానీ అది అమల్లోకి తీసుకురాకపోవడం మూలంగా ఇవాళ వందల వేల ఎకరాలు ఇవాళ భూస్వాముల చేతిలో ఉన్న పరిస్థితి ఉంది పంతొమ్మిది వేల డెబ్బై డెబ్బై డెబ్బైలో ఒక చట్టం వచ్చింది భూ సీలింగ్ పరిమితి చట్టం అని చెప్పి అంటే గింత ఒక ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి పది ఎకరాల కంటే ఉండకూడదు భూమి మినిమం భూమి ఉండాలని ఒక ఒక చట్టం తీసుకొచ్చింది కానీ ఇవాళ తెలంగాణలో కానీ మొత్తం భారతదేశంలో కానీ ఇవాళ ఈ చట్టం అమలు కావట్లేదు కొద్ది మంది చేతుల్లో మాత్రమే ఇవాళ భూమి ఉన్న పరిస్థితి ఉంది రెండవది మల్లివిడతలో ఉద్యమంలో అనేక హామీలు ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మేము గెలిస్తే ప్రభుత్వ అధికారులకి వస్తే మేము దళితులకు మూడెకరాల భూ పంపిణీ కొనుగోలు చేసిస్తామని చెప్పారు ప్రభుత్వ భూమి పంపిణీ కాదు కొనుగోలు చేసిస్తామని చెప్పారు సరిగ్గా గత రెండు మూడు రోజుల కింద మనం తెలంగాణ ఆయుర్భావం సంబంధించి ఆరేన్ల సంబరాన్ని జరుపుకోవడం జరిగింది ఈ ఆర్ఎన్ల సంబరాన్ని కనుక ఒకసారి కనుక మనం పరిశీలిస్తే ఈ ఆరేళ్ళలో దళితుల అభివృద్ధి ఎక్కడ ఉంది దళితులకు భూమి కొనుగోలు సంబంధించి కానీ భూ పంపిణీ సంబంధించి కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ప్రభుత్వం జీవో నెంబర్ వన్ అని ఒక ఒక జీవో తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనులో జూన్లో జూన్ ఇరవై ఏడవ నాడు జీవో నెంబర్ వన్ అనే జీవో తీసుకొచ్చింది ఆ జీవో జీవో ఏం చెప్తుందంటే తెలంగాణలో ఇప్పుడు ఇప్పటికీ దాదాపు ఒక మూడు లక్షల కుటుంబాలకు భూమి లేదు వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక యాభై నాలుగు లక్షల జనాభా ఉంటే పన్నెండు లక్షల కుటుంబాలు దళిత కుటుంబాలు ఉన్నాయి తొమ్మిది లక్షలు గ్రామీణ కుటుంబాల్లో జీవిస్తున్నారు వీళ్ళు మొత్తం వ్యవసాయం మీద ఉన్నారు ఒక మూడు లక్షల కుటుంబాలు పట్టణ హైదరాబాద్ కరీంనగర్ నిజామాబాద్ లాంటి పట్టణ ప్రాంతంలో ఉండి వాటి ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు లేకపోతే ప్రైవేటు ఉద్యోగాలు కావచ్చు చేసుకుంటామని చెప్పి జీవో నంబర్ వన్లు రాశారు చెప్తూ వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఈ మూడు లక్షల కుటుంబాలకు భూమి లేని మూడు లక్షల కుటుంబాలకు భూ చేస్తామని చెప్పారు ఎక్కడికి వెళ్ళింది ఈ లెక్క రెండు వేల పదకొండులో సెర్ఫ్ ఇందిరాకాంతి పదం అనేది మనం మాట్లాడుకుంటాము పేదరిక నిర్మూలన సంస్థ ఒక సర్వే చేసింది సర్వే చేయడం మూలంగా మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణలో చే సర్వే చేయడం మూలంగా తెలంగాణ లెక్క తీస్తే మూడు లక్షల కుటుంబాలకు సెంటు భూమి లేదు దళిత కుటుంబాలకు అని లెక్క ఆ జీవులు కూడా వాళ్ళు ప్రస్తావించారు ఈ ఈ ఈ సర్వే చేసింది కాబట్టి మేము ఎన్నికల్లో గెలిస్తే అధికారంలోకి వస్తే మేము ఈ మూడు లక్షల కుటుంబాలకు మేము మూడెకరాల భూమిని కొనుగోలు చేస్తామని చెప్పారు కానీ ఆ రేళ్ళు కనుక ఒకసారి వెనక్కి ఆలోచిస్తే వాళ్ళు ఇప్పటి వరకు మనకు ఇది ప్రభుత్వం ఇది మా లెక్కలు కూడా కాదు ప్రభుత్వం వెబ్సైట్ ఎల్పిఎల్డిఎస్ అని మూడు లక్షల మందికి ఇచ్చారు అసలు ఇవ్వలేదు సార్ మూడు లక్షలు మూడు లక్షలు కాదు సార్ వాళ్ళు ఇప్పటివరకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆరు వేల మూడు వందల ఆరు కుటుంబాలకు మాత్రం భూమి కొనుగోలు చేశారు సార్ కేవలం ఆరు వేల కుటుంబాలకు మొత్తం ఈ ఆరు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవైకి ఇప్పుడు ఇరవై ఇరవై ఆర్థిక సంవత్సరం కూడా కాదు రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు అంటే ఈ ఆరు సంవత్సరాల్లో వాళ్ళు కేవలం ఆరు వేల మూడు వందల ఆరు కుటుంబాలకు మాత్రమే భూమి కొనుగోలు చేశారు అది కూడా పదిహేను వేల తొమ్మిది వందల ఐదు ఎకరాలు పదిహేను వేల తొమ్మిది వందల ఐదు ఎకరాలు ఈ ఐ ఈ పదిహేను వేల తొమ్మిది వందల ఐదు ఎకరాలు కూడా పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఎకరాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగింది తొమ్మిది వందల డెబ్బై ఎకరాలకు మాత్రమే అంటే ఇంకొక వెయ్యి ఎకరాలకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము డబ్బులు చెల్లించింది భూ యజమానుల దగ్గర కొన్నది కానీ రిజిస్ట్రేషన్ చేయని పరిస్థితి ఉంది ఇక్కడ భూమి కోసం మనము ముఖ్యమంత్రి గారి తనయుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా ఉంది సిరిసిల్ల జిల్లాలో మానుకొండ కోరు నియోజకవర్గంలో దళితుల భూమి కొనుగోలు కోసం మాకు భూమి కావాలని చెప్పి ఇద్దరు దళితులు ఆత్మహత్య చేసుకున్నారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు మానుకొండూరులో ఒక అతను దాంతో చనిపోయాడు ఇప్పటికీ ఆ గూడె విలేజ్ మొత్తం ఒక రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది ఇప్పటికి కూడా అది ఇప్పుడు సిద్దిపేట జిల్లాకు పరిధికి వచ్చింది అంతకని ముందు సిరిసిల్ల జిల్లా పరిధిలో ఉండే ఇప్పుడు మొన్న సిద్ధి జిల్లా పునర్విభజన భాగంగా సిద్దిపేట జిల్లాకి వచ్చింది అంటే ఇంత భూమి కావాలని ఆత్మహత్య చేసుకో తమకు తాము కానీ ప్రభుత్వం మాకు మా ఊర్లో భూమి కొనుగోలు చేస్తుంది కానీ మేము అత్యంత నిరుపేదల మాకు భూమి లేదు మాకు ముందు వరుసలు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ప్రశ్నించితే వాళ్ళు ప్రభుత్వం పట్టించుకోకపోతే వాళ్ళు యాక్సిడెంట్ చేసుకున్నారు వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు యశో యశోద్ హాస్పిటల్లో ఒక అతను చనిపోయింది ఒక ఆయన ఇప్పుడు చనిపోయి బతికినా కానీ ఆయన ఏమి చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు అంటే ఆ కుటుంబ అంటే ఇట్లా చెప్పుకుంట పోతే చాలా కుటుంబాలకు ఇవాళ భూ పంపిణీ ప్రభుత్వం చెప్పింది ఒకటి ఎన్నికల్లో ఇవాళ చేసింది ఒకటిగా ఉన్న పరిస్థితి ఉంది ఇంకా మాట్లాడుకుంటూ చాలా విషయాలు ఉన్నాయి దళితులకు ఈ విధంగా చూడండి దాదాపు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఆత్మాహుతికి కూడా దిగారండి అంటే వాళ్ళు భూమినే నమ్ముకున్న వ్యక్తులు అనమాట అంటే భూమి కా అంటే దళితులు మొత్తం తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారమే తొమ్మిది లక్షల గ్రామీణ కుటుంబాలు ఉంటాయి వీళ్ళంతా రెక్కలు ముక్కలు చేసుకునేవాళ్ళు రెక్కల మీద ఆధారపడేవాళ్ళు రోజువారి శ్రమ మీద ఆధారపడేవాళ్ళు అంటే ఎంతో కొంత భూమి ఉంటే బతుకుతాము అని అనుకొని ప్రభుత్వానికి నమ్మి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు నమ్మి ఓటేస్తారు అంటే కనీసం ఇప్పుడు వాళ్ళు ఆత్మహత్య యత్నం చేశారు అందులో ఒకళ్ళు చనిపోయారు ఒకళ్ళు ఏమో బ్రతికున్నా కూడా ఆయన ఎలాగా చేసుకోలేని బ్ర పరిస్థితిలో ఉన్నది సో కనీసం అప్పుడైనా ప్రభుత్వం అప్పుడు ఏం చెప్పిండ్రు మంత్రి ఆ జిల్లాకు ప్రాతినిధిస్తున్న మంత్రి కానీ లేకపోతే జిల్లా కలెక్టర్ మంత్రి హరీష్ రావు గారు అప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు ఇప్పుడు జిల్లా పునర్యోజన కాకముందు ఆయన సిరిసిల్లా జిల్లా ఇప్పుడు ఆయన సిద్ధిపేట జిల్లా ఇద్దరు మంత్రులు కూడా ఏం చెప్పినట్టు మేము దళితులకు భూమిస్తామని చెప్పారు అప్పుడు స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పాడు కలెక్టర్ పోయాడు ఈ మంత్రులు ఏమైనా మాట్లాడచ్చు కలెక్టర్ ఆ కుటుంబాల దగ్గరికి పోయి పరామర్శించాడు పరామర్శించినప్పుడు మేము అందరు భూమికి దళితులు ఎవరైతే భూమి లేదో వాళ్ళందరికీ భూమి కొనుగోలు చేస్తామని చెప్పారు ఇప్పటికీ గూడెం అనే గ్రామంలో ఇప్పటికీ భూమి ఇవ్వలేదు అదే సిరిసిల్లా జిల్లాలో భూమి కోసం డబల్ మర్డర్ జరిగింది అంటే భూమి ఎందుకు అంటే భూమి ఒక ఆత్మగౌరం ఒక సింబల్ అంటే ఒక ఎకరం ఉన్న సరి చాలు ఒక రెండు ఎకరాలు ఉన్న చాలు అని భావిస్తారు ఎందుకంటే ఒక స్టేటస్ అది ఒక స్టేటస్ సింబల్ అంటే భూమి ఉంటే ఊర్లో అప్పు కొడుతుంది ఆ భూమి ఉంటే కొద్దిగా ఆ కుటుంబము గౌరవం ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది పిల్లలు చదివించుకోవచ్చు అంటే దాని చుట్టూ ఒక 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 పని చేసుకోవచ్చు భూమి లేని ఏం చేస్తారు రోడ్డు కూలీ చేసుకుంటాడు ఆ కూలీ ఆ పూట వస్తే తింటే లేకపోతే ఆ పూట లేకపోతే వెండుతున్న పరిస్థితి అంటే భూమికి ఉన్న విలువ అత్యంత విలువ రెండో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రైతు బంధు కార్యక్రమం తీసుకున్నారు ఇవాళ రైతు బంధు ఎవరికి ఉపయోగపడుతుంది వాళ్ళు చెప్తుంది ఏంది రైతులకు అని చెప్తున్నారు ఇవాళ మొత్తం వ్యవసాయం అంతా సంక్షోభం ఉంది రైతుని మేము వాళ్ళను వ్యవసాయం లాభసాటిగా మారుస్తాం రైతులకు మద్దతు కల్పించేందుకు సపోర్ట్ ఎవరికి రైతు బంధు ఎవరికి అనుకుంటారు ఎక్కువ ఈ దే ఈ రాష్ట్రంలో ఆధిపత్య దోపిడీ కులాల వారికి మాత్రమే చూస్తాం సార్ నేను మొన్న ఇరవై నాలుగో తేదీనాడు మెదక్లో మంత్రి హరీష్ రావు గారు ఒక మీటింగ్ పెట్టారు తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయ పంటల విధానం మీద ఒక సాగు విధానం మీద ఒక అవగాహన సదస్సు పెట్టారు దాంట్లో మంత్రి గారు ఒక పన్నెండు మంది పేర్లు చదివారు ఆ జిల్లా వైస్ చైర్మన్ ఆ జిల్లాలో పిఎస్సీ చైర్మన్ వీళ్ళంతా ఏ బ్యాక్గ్రౌండ్ వీళ్ళంతా రెడ్డిలు ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమంటే మంత్రి మీకు యాభై ఎకరాలు ఉంది కదా మీకు పన్నెండు ఎకరాలు ఉంది కదా మీకు ఇరవై ఐదు ఎకరాలు ఉంది కదా మీకు ముప్పై ఎకరాలు ఉంది కదా మీరు ఏం పంట చెప్పారు అంటే వాళ్ళు వాళ్ళు వేస్తామని చెప్పి అంటే భూమి ఎవరి చేతిలో ఉంది ఇవాళ మొత్తం తెలంగాణలో భూస్వామి భూస్వా అంటే ఇప్పుడు భూస్వాములు లేరని చెప్తున్నారు ప్రభుత్వం చెప్పు కానీ మిగతా అంటే భూస్వాములు లేరు ఎక్కడున్నారు భూస్వాములు వెనకకి వెళ్ళిపోయారని చెప్తున్నారు కానీ ఇవాళ భూమి వందల ఎకరాలు ఇవాళ రాజకీయ నాయకుల చేతులు భూస్వాములు వాళ్ళు రాజకీయ నాయకులు మారారు భూస్వాములు ఇవాళ పెట్టుబడుదల నుంచి రాజకీయం నుంచి వాళ్ళ అధికారంలోకి వచ్చారు ఇవాళ మంత్రులుగా వచ్చారు మనం జామకుల మల్లారెడ్డిని చూస్తే నువ్వు ఇక్కడ హైదరాబాద్ బోయినపల్లి నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ మెయిన్ రోడ్ ఎక్కడుందో ఆ రోడ్ దాకా భూమి ఉంటుంది ఆయన ప్రతి ఊర్లో ప్రతి ఊర్లో ఒక భూమి ఉంటుంది ప్రతి ఊర్లో అది పది ఎకరాలు ఐదు ఎకరాలు ఎందుకో అంటే మొత్తం తన వ్యాపార సామ్రాజ్యాన్ని చేసుకుంటున్న పరిస్థితి ఉంది కానీ ఒకటి ఒకటి చేతులేముకరాలకు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు యాభై ఎకరాలు ఉంటే యాభై ఎకరాలు కూడా ప్రభుత్వం ఇస్తున్నది వ్యవసాయ రైతు బంధు రైతు బంధు కింద అమౌంట్ పోతుందా తీసుకుంటున్నారు సార్ తీసుకుంటారు ఫస్ట్ ఏం చేసి యాభై ఎకరాలు ఉన్న కూడా యాభై అరవై ఎకరాలు ఉన్న వంద ఎకరాలు ఎకరాలు ఉన్న ఒక్కొక్కరికి సార్ నాలుగు ఐదు లక్షల ఎకరాలు పోతుంది ఇప్పుడు ఇవాళ వ్యవసాయం గురించి పంటల గురించి ప్రభుత్వం గత వారం పది రోజులు బాగా మాట్లాడుతున్నారు నియంత్రిత వ్యవసాయ సాగు విధానం గురించి బీడు భూములకు కూడా బీడు భూములకు కూడా ఇవాళ పోతున్న పరిస్థితి ఉంది సార్ అంటే ఏదైనా సరే ఒక బడుగు జీవి మాత్రం బడుగు జీవిగానే ఉండిపోతున్నాడు తప్ప అసలు బ్రతికే పరిస్థితి లేదు అంటే పాలకుల ఎజెండాలో పాలకుల దృష్టిలో మొత్తం తెలంగాణను పునర్నిర్మాణం చేస్తామని చెప్తున్న ఉద్యమ పాలకుల దృష్టిలో ఈ అసలు పేదలు దళితులు అనగారిన వర్గాలు అనేది ఒక ఒక మామూలు ఎజెండా అంతే అది అది ఒక ఒక పది రూపాయలు ఖర్చు పెడితే చారానా వీళ్ళకి ఇస్తే సరిపోతుంది ఎన్నికల టైంలో వీళ్ళకి ఓట్లు ఇచ్చి లేకపోతే మందు పోసి లేకపోతే బెదిరించి లేకపోతే రిగ్గింగ్ చేసుకొని గెలవచ్చు అనే తప్ప ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి ఒక భూమి పంపిణీ కాదు కార్పొరేషన్ రుణాలు లేవు తెలంగాణ వస్తే రుణాలు వస్తాయనుకున్నారు సబ్సిడీ పెంచారు అరవై నుంచి ఎనభై శాతం పెంచారు కానీ పెంచిన తర్వాత గత పంతొమ్మిది ఇరవైలో యాక్షన్ ప్లాన్ లేదు ఎస్సీ కార్పొరేషన్ పద్దెనిమిది పంతొమ్మిదిలో యాక్షన్ ప్లాన్ లేదు పద పదిహేడు పదహారులో పదహారు పదిహేను యాక్షన్ ప్లాన్ ఉంది కానీ ఇప్పటికీ మంజూరు కాని పరిస్థితి ఉంది అంటే లబ్ధిదారులు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయ చుట్టూ ఎప్పటివో కార్యాలయం చుట్టూ మున్సిపల్ కార్యాలయ చుట్టూ ఇవాళ తిరుగుతున్న పరిస్థితి ఉంది అంతేందుకు సార్ నూట ఇరవై ఐదు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు పాల్గొని మేము మొత్తం ఒక అంబేద్కర్ టవర్ నిర్మిస్తామని చెప్పారు అంబేద్కర్ టవర్ నిర్మిస్తాము అంబేద్కర్ భవన్ ట్యాంక్ బండ్ లోయర్ ట్యాంక్ బండ్ కింద అంబేద్కర్ ట్యాంక్ బండ్ భవన్ మేము ఆధునీకరిస్తామని చెప్పారు రెండు వేల నూట ఇరవై ఐదు ప నూట ఇరవై ఐదు బాబాసాబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ప్రకటించారు ఇది రెండు వేల పదిహేనులో ప్రకటించారు ఇప్పటికీ ఆ పార్కు లేదు ఆ టవర్ లేదు ఎంతో కొందరు ఉపయోగపడే అంబేద్కర్ భవనాన్ని మొత్తం ధ్వంసం చేసి నిర్మాణం పేరుతో అధిరిక్న పేరుతోటి ఇవాళ ఎటువంటి సమావేశాలు సభలు జరుపుకునేస్తుంది అంటే దళితుల పట్ల ఇవాళ ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి మొత్తం పాలకులకు కానీ అధికారులకు కానీ ఒక చిత్తశుద్ధి ఇవాళ లేని పరిస్థితి కొనసాగుతుంది అంటే వీళ్ళు కూలీలుగా ఉంటేనే మంచిది ఇప్పుడు మనం లాక్డౌన్ చిత్తశుద్ధి లేకపోవడం కారణం ఏంటి అసలు ఆ వివక్ష అనేది దళితుల మీద ఎందుకు చూపించాల్సి వస్తుంది అంటే ఒకటిసారి దేశంలో ఈ తెలంగాణ కాదు దేశంలో ఒక జాడ్యం ఉంది కుల వ్యవస్థ అని ఒక జాడ్యం ఉంది కుల వ్యవస్థ నుంచి వచ్చిన ఆధిపత్య దోపిడీ కులాల నుంచి వచ్చిన వాళ్ళు పాలకులుగా అధికారంలో ఇప్పుడు రిజర్వేషన్ల గురించి రోజు మాట్లాడతారు కదా సార్ రిజర్వేషన్లు అంటే ఇక్కడ ఉద్యా విద్యా ఉద్యోగాలు వస్తున్నాయి నువ్వు అదే మెదక్ జిల్లాకో అదే మంత్రి గారు చదివిన పేలు కనుక చూస్తే నలభై యాభై వేల ఎకరాలు పెట్టుకొని యాభై నలభై వేల ఎకరాలకు రైతు బంధు తీసుకుంటూ వాళ్ళు మరి ఏం వ్యవసాయం చేస్తారు వాళ్ళంతా చేసేది ఆ వ్యవసాయం అంతా కంపెనీలతో వ్యవసాయం చేస్తున్నారు కావేరి ఆమని ఆమాని కంపెనీతోటో వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు కూడా వ్యవసాయం చేసిన పరిస్థితి లేదు రెండోది కౌలుకిస్తున్న పరిస్థితి ఉంది ఈ తెలంగాణలో కౌలుదారులకు మేము నయా పైసే ఇవ్వమని చెప్పారు కౌలుదారులు అంతా ఎవరు తెలంగాణలో కౌలుదలంతా ఎస్సీ బీసీలు మెజారిటీ సెక్షన్ ఇవాళ ఎస్సీ బీసీలు కొంత ఉన్నత వర్గాల సంబంధించి కూడా రైతులు కౌలు తీసుకుంటారు కానీ ఇవాళ కౌలు రైతులకు ఎటువంటి సహాయం ఇవ్వాలి రైతు బంధు సహాయం లేదు సబ్సిడీ సహాయం లేదు రుణమాఫీ ఉండే వాళ్ళకు పంట నష్టం ఉండేది వాళ్ళకు అంటే ఏది కూడా ప్రభుత్వం వ్యవసాయ పథకాలైతే అమలు పరుస్తుందో అది ఏది కూడా ఇవాళ కౌలు రైతులకు రాదు కౌలు రైతులు అంటే ఎవరు ఎస్సీ బీసీలకు ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు ప్రభుత్వం చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే భూమి ఉన్నోడికి రైతు అంటుంది భూమి ఉన్నోడు రైతు ఎట్లయితాడు నీకు నువ్వు మీరు ఇంత ముందు ప్రస్తావించినట్టు మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టు అసలు తెలంగాణ సాయుధ పోవడం ఎందుకు వచ్చింది అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది అంటే ఎవరైతే దున్నుతుర్రో వాళ్లకు భూమి ఉండాలి కానీ వాళ్ళ దున్నే వారి చేతిలో భూమి లేదు అనుభవిస్తున్నారు అంతే వాళ్ళు కౌలుకి రాష్ట్రంలో మరి కౌలు రైతులు కూడా ఈ వ్యవసాయ రుణం ఇస్తా అని చెప్పేసి ఆయన చెప్పారు అక్కడ ఆ ప్రభుత్వం చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకుంది అది మంచి నిర్ణయం స్వాగతించాల్సిన నిర్ణయం అది అంటే మనకి ఇక్కడ రెండు వేల పదకొండులో ఒక చట్టం సార్ రెండు వేల పదకొండులో లో లైస్ అండ్ కల్టివేటివ్ యాక్ట్ అని ఒకటి వచ్చింది ఈ ఈ చట్టం ప్రకారం ఎవరైతే కౌలు తీసుకుంటారో ఆ కౌలుదారుకు భూమి యజమాని మధ్య ఆ విఆర్ఓ ఆ తహసీల్దారు ఒక ఒప్పందం చేసి ఒక కౌలు రైతు కార్డు ఇవ్వాలి సార్ కౌలు రైతు కార్డు ఇస్తే ఆ రైతుకు ఆ కౌలు రైతుకు బ్యాంకు రుణం వస్తుంది పంట నష్టమైతే వర్షం వచ్చో లేకపోతే ఎండి కరువచ్చో నష్టపోతే పంట నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుంది ఇవన్నీ ఇస్తాయి తెలంగాణలో ఇవాళ దాదాపు ఒక ఎనిమిది నుంచి పదిహేను లక్షల వరకు కౌలు రైతులు ఉంటారు సార్ వీలంతా వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రభుత్వం ఏం చెప్తుంది మేము కారు ఓనర్కే సపోర్ట్ చేస్తాం తప్ప డ్రైవర్కి ఎట్లా సపోర్ట్ చేస్తామని ఈ కౌలు రైతులకు కూడా రైతు బంధు కావాలని డిస్కషన్ జరిగినప్పుడు కేటీఆర్ మాట్లాడిండు ముఖ్యమంత్రి మాట్లాడిండు అంటే మేము ఓనర్లకే ఇస్తామని ప్రియ ఓనర్లు ఎవరి వల్ల వ్యవసాయం చేయకుండా వ్యవసాయేతర వృత్తుల్లో ఉన్నారు ఆల్రెడీ అమెరికాలో ఉండరు కొంతమంది ఇప్పుడు దళితులకు భూమి కొనుగోలు రైతు బంధు కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు వస్తుంది పదివేల రూపాయలు ఏడు వేల రూపాయలు పదివేలు పదివేలు రూపాయలు పదిహేను అంటే లక్షల రూపాయలు ఎకరాలు ఉన్న వాడికి నాలుగు లక్షలు వచ్చారు నాలుగు లక్షలు పడే సార్ కౌలుకిచ్చేస్తున్నాడు అప్పుడు ఎకరానికి ఇంకో పదిహేను వేలు వస్తుంది ఒకటి ఇప్పుడు అక్కడ ఆయనకు కవులుకియాల్సిన అవసరం లేదు ఇప్పుడు రెండోదైన వ్యవసాయం చేయకునే అవసరం లేదు సార్ బీడు పరాతి పెడితే కూడా నాలుగు లక్షలు ఆయన అకౌంట్లో పడుతుంది అంటే ఒక కొత్త రకంగా ఒక్కొక్క కొత్త రక ఓటింగ్ను ఇప్పటి వరకు కాంగ్రెస్ టీడీపీ ఏదైతే ఓటింగ్ ఉందో ఓటింగ్ ప్యాటర్న్ ఉందో తెలంగాణలో ఆ మిగతా అప్పర్ క్యాస్ట్ ఓట్లను కూడా తన ఖాతాలో వేసుకోవడానికి ఇవాళ ఈ రైతు బంధు పథకం ఉపయోగపడతాయి రెండోసారి అధికారంలో రావడానికి కారణం ప్రధానంగా రైతు బంధు కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలతోటి ఇవాళ కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాడు ఇది ఇవి మేము అంటే ఇది అందరికీ ఇవ్వమని చెప్తున్నాం నువ్వు ఒక ఒక నలభై ఎకరాల రైతుకు అదే పది పదివేలు ఇస్తావు ఎస్సీ ఎస్సీ ఎస్టీ నువ్వు ఇచ్చిన మూడు ఎకరాల రైతు ఉన్నాను అనుకో నువ్వు ఇచ్చిన మూడు ఎకరాలు పదిహేను వే ఆరు వేల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు కూడా నువ్వు అదే ఎకరాకు పదివేలు ఇస్తే వాడు ఎట్లా అభివృద్ధి అవుతాడు అంటే ఎట్లా ఆ ల్యాండ్ను ఇరిగేషన్ చేసుకోవాలి పంట విత్తనాలు కొనాలి ఎరువులు కొనాలి పెస్టిసైడ్ కొనాలి దాని చుట్టూ పని ఉంది ఎకరాకు లెక్కలు వస్తుంది ఎకరాకు దాదాపు ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు కానీ వీళ్ళు ఇస్తుంది ఇంత ఎకరాకు ఐదు ఆరు వేలు ఇచ్చింది దళితుల భూమి కొనుగోలు పథకంలో జివో నెంబర్ వన్లో ఏం చెప్పారంటే మేము ల్యాండ్ అభివృద్ధి కోసం కొంత ఇస్తాం ఒక్క పంటకి ఇస్తున్నారు అప్పుడే భూమి తీసుకున్న ఒక పంటకి ఇస్తే ఎట్లయితుంది అంటే వ్యవసాయమే సంక్షోభం ఉన్నప్పుడు ఒక దళిత రైతు వెంటనే వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత ఒక పంటకు లాభాలు చేకూరుతుడు ఆయన అంటే ప్రభుత్వం మేము చాలా రోజులు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము అప్పుడు జయదీశ్వర్ రెడ్డి గారు ఎస్సీ మినిస్టర్ ఉన్నప్పుడు కానీ ఇన్ఛార్జ్ ఎస్సీ మినిస్టర్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కొత్త మినిస్టర్ వచ్చినప్పుడు కానీ మేము అడిగాం మీరు చెప్పే మద్దతు ఏదైతుందో ఎరువులు విత్తనాలు సంబంధించి అది మీరు కనీసం మూడు పంటలకు ఇవ్వండి మూడు పంటలకు ఇస్తే ఒక పంట నష్టపోతే ఇంకో పంట గేటవుతాడు ఇంకొక పంట నష్టపోతే ఇంకో పంటలో స్థిరీకరైతే రైతు దళిత రైతు అట్లా ఆయన కొద్దిగా వ్యవస్థను నిలదొక్కుంటాడు లేకపోతే మామూలు రైతుల లెక్క ఎట్లయితే ఆత్మహత్యలు జరుగుతున్నాయో రైతులు లెక్క ఎట్లయితే తిరిగి మళ్ళా దళితులు కూడా మూడే రైతులు కూడా ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉంది అని చెప్పినాం రెండోది వల్ల కాళేశ్వరం లాంటి పెద్ద నీటి పథకాలు కడుతున్నా చెప్తున్నారు ఈ కాళేశ్వరము ఈ రంగనాయ సాగరు ఈ మలన్న సాగరు ఈ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల కింద ఎవడి భూమి ఉంది ఏ కులం వాళ్ళ భూమి ఉంది అంటే ఎవరి కోసం ఇది అంటే ఊర్లు ఊర్లు తొమ్మిది పది పద్నాలుగు ఊర్లు మొత్తం ఊర్లో అత్తర కులాల భూములు సార్ మొత్తం ఇంకా ప్రధానంగా తెలంగాణలో రెడ్డిలు సార్ తర్వాత కొంత వెలుమలు ఇప్పుడు ఇంకేమైతుంది మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి భూమి కొనుగోలు చేస్తారు ఇప్పుడు మహారాష్ట్ర లాంటి స్టేట్ ఉంది సార్ మహారాష్ట్ర ఏం చెప్తారంటే మా రాష్ట్రంలో వేడే రాష్ట్రం వచ్చి భూమి కొను కొనుగోలు చేయద్దని ఒక చట్టం తీసుకొచ్చింది ఆడ కొనరాదు ఇప్పుడు మనం పోయి మహారాష్ట్రలో భూమి కొన్నట్టు లేదు కానీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో కానీ బయట ఎవరు వచ్చి ఇక్కడ ఉన్నా కొనొచ్చు ఇక్కడ అంటే బయట నుంచి వచ్చి ఇక్కడ భూములు కొని పెద్ద ఎత్తున సార్ ఇప్పుడు వాళ్ళకు రైతు బంధు వర్తిస్తుంది అది ఖచ్చితంగా వస్తుంది సార్ భూమి పట్ట మొన్న ఇప్పుడు భూపక్షంలో కార్డు ఇచ్చారు రైతు పట్టదారు పాసుపుస్తారు ఎవరికైతే పట్టదారు పాస్ పుస్తకం ఉందో ఆధార్ లింక్ అయిందో వాళ్ళందరికీ ఇవాళ రైతు బీడు భూములకు వస్తున్నాయి సార్ ఆంధ్ర పెట్టుబడిదారులు ఆంధ్ర రియల్ ఎస్టేట్లు ఆంధ్ర సినిమా హీరోలు పెద్ద ఎత్తున తెలంగాణ పల్లెలో భూమి కొన్నారు సార్ భూములు ఇవ్వాల ఆ భూములకు డైరెక్ట్గా ఇవ్వాల రైతు బంధు పోతుంది చాలా సంఘాలు రైతు సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ దళిత సంఘాలు డిమాండ్ ఏం చేసినాయి ఐదు ఎకరాల లోపు వారికి రైతు బంధును పరిమితం చేస్తే బాగుంటుంది అంటే లేదు మొత్తం తెలంగాణ అంతా వర్షాధార ప్రాంతము కాబట్టి మేము అందరికీ ఇస్తామని చెప్పారు అంటే ఆ పరిమితి చేస్తే ఎలా ఉంటుందో పరిమితి చేస్తే సార్ ఇప్పుడు ఏమైందంటే ఒకటి చట్టబద్ధంగా ప్రభుత్వ ధనము దుర్వినియోగం కాకుండా ఉంటుంది సార్ దుర్వినియోగం కాకుంటున్నారు రెండోది ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఆ వ్యవసాయం చేసేడానికి సపోర్ట్ ఉంటుంది నాను వ్యవసాయం చేయకుండా ఇతరులకు ఆయనకు హైదరాబాద్ లో ఒక పెద్ద వ్యాపారం ఉంటుంది లేదా అమెరికాలో స్థిరపడి ఉంటారు వాళ్ళకు కూడా అమెరికా కూడా రైతు జాబ్ లేనప్పుడు కూడా హాయిగా ఇంట్లో కూర్చుంటే కూడా బ్రహ్మాండంగా డబ్బులు వచ్చేస్తాయి ఇప్పుడు అదే నడుస్తుంది సార్ ఇంతకుముందు ఏమో ఎందుకు పడా ఉంచాలే భూమి కౌలికి ఇస్తామనుకు ఇప్పుడు అసలు మేము కౌలికి ఏమి ఏమికి ఏమి పడా పెట్టుకుంటాం లేకపోతే ఏదైనా తోట పెట్టుకుంటాం ఏదైనా తోట తోటకు పెద్ద రోజు పని ఉండదు కదా సార్ అట్లా పెట్టుకుంటే పడా ఉంటుంది ఉంటుంది అని చెప్తారు మేము బీడు భూములో కూడా ఇస్తున్నారు ఇవాళ మేము అంటే నువ్వు ఒక ఒక ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న ఒక రైతుకు ఉన్న రైతుకు ఒకటే రైతు బంధు ఎట్టిస్తావు నువ్వు రిజర్వేషన్ అంటే మాట్లాడుతారు కదా రోజు రిజర్వేషన్ గురించి ఇక్కడ ఎందుకు రిజర్వేషన్ ఉండే ఇక్కడ ఇక్కడ ఒక పదివేలు ఇచ్చే మూడు ఎకరాల రైతుకు నువ్వు ముప్పై వేలు ఇవ్వు నువ్వు ఆల్రెడీ ఒక రైతు ఆల్రెడీ వ్యవసాయంలో స్థిరపడి ఉన్న రైతుకు సపోర్ట్ ఆల్రెడీ ఆయన గిటాన్ అవుతున్న రైతుకేమో నువ్వు సేమ్ ఇస్తావు తిరిగి ఇప్పుడు ఇప్పుడు వ్యవసాయం కష్టపడు కూలి నుండి రైతుగా మార్చేందుకని మా మాట్లాడుతా మాట్లాడుతూ ఉంటారు మేము కూలి నుంచి రైతుగా మారుస్తాం వీళ్ళని చెప్తారు రైతుగా మాటలతో రైతుగా మారుతారా నీ సపోర్ట్ సిస్టమ్ కదా మారేది నీ ఇప్పుడు సపోర్ట్ సిస్టమ్ ఉంటే రైతులు చేయాలి ఎవ్రీథింగ్ చేసిన రైతు ఆయన గెటాన్ కావాలంటే ఇప్పుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఇందిరాజిల్లా ప్రభుత్వం తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం ఇవాళ ఇక్కడ అటువంటి స్కీమ్ లేదు అంటే ఇది మాట్లాడితే ఏమంటారు మేము కాళేశ్వరం తీసుకొస్తున్నాం కదా ఇంకా ఇక్కడ బోర్వేలేందుకు అంటారు నీ కాళేశ్వరం ఎన్ని జిల్లాలు ఎన్ని జిల్లాలకు పరిమితమైంది లేదు నీ రంగారెడ్డి పోతుల ఎత్తిపోతల పథకం ఎన్ని జిల్లాల పథకం ఉంది ఓ ఐదు ఆరు జిల్లాలు తెలంగాణ ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి నువ్వు ఇచ్చేది నీ నీరు పంపిణీ నీ సాగునీరు ఇచ్చేది ఒక ఐదు ఆరు జిల్లాలకు పది జిల్లాలకు తక్కువ అనుకుంటే మిగతా ఈ పది పదిహేను జిల్లాల పరిస్థితి రైతుల పరిస్థితి ఏంటిది అక్కడున్న దళితుల పరిస్థితి ఏంటిది రెండో ఈ భూమి కొనుగోలు సంబంధించి కూడా ఇది కేవలం దళితులకి ఇస్తామని చెప్పలేదు ఆదివాసీలకు గిరిజనులు గుడిస్తామని చెప్పారు కానీ అటువంటి స్కీమ్ ప్రవేశపెట్టకుండా ప్రభుత్వము ఆమె ఇచ్చింది అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ చెప్పారు గవర్నర్ స్పీచ్కి ధన్యవాదాలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కానీ ఇప్పటివరకు గిరిజనులకు భూ పంపిణీ పథకాన్ని ఇవాళ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు ఇప్పుడు ఇంత అసెంబ్లీ అంటే దాంట్లో ఏదైనా బిల్లు అయిందని అంటే అది తప్పనిసరిగా అది అతి త్వరలో ఇవాళ కాకపోయినా రేపైనా అది జరుగుతుంది ఒక నమ్మకం ఉంటుంది అలాగనే తండ్రి లాంటి పెద్ద అంటే గవర్నర్ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ సాక్షిగా మీడియా ద్వారా లక్షల మంది కోట్ల మంది చూస్తుండగానే వాళ్ళు ఇచ్చిన హామీ కూడా ఈరోజు వరకు అసలు ఒకటి సార్ వాళ్ళ మేనిఫెస్టో చాలా స్పష్టంగా ఉంది మేము గిరిజనులకు కూడా మూడెకరాల భూమి ఇస్తాం దళితులతో అని చెప్పారు మూడెకరాలు ఎకరాలు ఇస్తామని చెప్పి వాళ్ళు రెండోది గవర్నరు అంటే గవర్నర్ మనం గౌరవిస్తాం గవర్నర్ గౌరవిస్తాం గవర్నరు గవర్నర్ స్పీచ్కి ధన్యవాదాలు తెలిపేదంటూ ముఖ్యమంత్రి కూడా చెప్పారు మేము గిరిజనులకు భూ పంపిణీ ప్రవేశపెడతాం అని చెప్పి తీరా ఏం చేసి వీళ్ళు ఆదివాసీలో గిరిజనుల చేతులు ఉన్న భూములు తిరిగి గుంజుకుంటున్నారు హరితారం పేరుతోటి హరితారం పేరుతోటి మొక్కలు పెట్టే పేరుతోటి వాళ్ళు మామూలు పోడు వ్యవసాయం చేస్తారు అటు అటువంటి భూమిని వాళ్ళు గుంజుకుంటూ తిరిగి గుంజుకుంటూ వాళ్ళు ఇచ్చి వాళ్ళకి ఇచ్చేది కాదు తిరిగి గుంజుకుంటున్న పరిస్థితి కొనసాగుతుంది అంటే ప్రభుత్వము అసెంబ్లీ సాక్షిగా ఒక చట్టసభ అది చట్టాలు చట్టాలు ప్రజలకు ఏమన్నా కావాలంటే చట్టాలు సభ అది ఆ సభకిలో ఇచ్చిన ఒక ఒక హామీకి ఒక 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 ధన్య గవర్నర్ ధన్యవాదాల ధన్యవాదాలు అని చెప్పిన ముఖ్యమంత్రి స్పీచ్కే విలువ లేకపోతే ఈ రాష్ట్రం దేనికి విలువ ఉంటుంది అంటే పాలకులు ఎప్పుడు ఏ దోస్తే అది మాట్లాడి అంటే సభలు కూడా ఇవాళ తప్పుతో పట్టిస్తున్నారు మొత్తం ప్ర సభలనే కాదు చట్ట సభను రాజ్యాంగం తప్పుతో పట్టించిన పరిస్థితి మొత్తం ప్రజలు తప్పుతో పట్టించారు ఒక నిండు సభలో మాట్లాడి దానికి ఒక దానికి ఒక పథకం రాయకపోతే ఏమనుకోవాలి అది అంటే ఇప్పుడు ఏం ఇప్పుడు దళితులకు గిరిజనులకు భూములు ఇస్తాము అని చెప్పారు ఇప్పటివరకు మీరు చెప్పిన లెక్కల ప్రకారం అంటే ఆరు వేల పైచీలకు మందికి మాత్రమే ఇచ్చారు మూడు లక్షల మంది ఉంటాయి అలాంటిది అసలు ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి ఏ హామీ ఇచ్చినా కూడా దానికి తలొగ్గుతారు వీళ్ళు వింటారు మాట తర్వాత వీళ్ళతో ఓట్లు ఎంచుకుందాము తర్వాత గట్టెక్కుదాము ఈ పరిస్థితే ఉంది అక్కడ తప్పకుండా ఖచ్చితంగా సార్ ఎందుకంటే ఆ దృష్టి కూడా అట్నే ఉంది పాలకుల దృష్టి ఎప్పుడైనా కూడా ప్రజల మొత్తం కేవలం దళితులనే కాదు మొత్తం ప్రజలను కూడా ఎప్పుడు మభ్య పెట్టి ఎన్నికల వాగ్దానాలు చేసి ఓ అధికారంలోకి వస్తారు కానీ ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ఎంతో కొంత చేస్తుంది ఓ రూపాయి హామీ ఇస్తే కనీసం బారానో ఆటానో వరకు వాళ్ళు చేస్తారు ఇవాళ అది లేదు పరిస్థితి నువ్వు మూడు లక్షల మందికి ఇస్తా అని చెప్పి మూడు లక్షల కుటుంబాలకు ఇస్తామని చెప్పి ఒక ఆరు వేల కుటుంబాలకు ఇచ్చినామంటే అంటే ఎంత పర్సెంట్ జీరో జీరో పర్సెంట్ అంటే దళితులు ఇవ్వకపోతే ఏమైతే అంతకంటే ముందు ముఖ్యమంత్రి మాట్లాడే కదా చాలా మాటల్లో టీఆర్ఎస్ అధ్యక్షులు హోదాలో ఈ రాష్ట్రం ఒక కొత్త రాష్ట్రం ఆవిర్భవిస్తే దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు అది అది ఛానల్లో వచ్చింది అంత వచ్చింది సభలో రోజు మనకి ఇప్పుడు ఈ ఆరేళ్ళ సంబరంలో కూడా చాలామంది షేర్ చేశారు అది స్క్రోలింగ్ అయింది మొత్తం బాగా పాపులర్ అయింది ముఖ్యమంత్రి దళితులు చేస్తామని చెప్పి తానే వాళ్ళ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు తానే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పటికి కూడా నువ్వు నిండు సభలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం అంటే దళితుల్ని నువ్వు మనుషులుగా చూడట్లేదు దళితుల్ని ఓట్ల ఓట్లుగా ఓటర్లుగా మాత్రమే చూస్తున్నారు ఎన్నికల టైంలో వీళ్ళకు మందో గిందో ఇస్తే సరిపోతుంది వీళ్ళకి అండలు కొనిస్తే సరిపోతుంది ఆ జెండాలు మోపిస్తే ఆ పూటకు ఎంతో కొంత ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా ఎట్లా జరుగుతుంది మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్లో రోజుకు రెండు వందలు మూడు వాళ్ళు కంపల్సరీ ఉండాలి అప్పుడే వాళ్ళు జెండాలు మోసే వాళ్ళని వాళ్ళు అంటే పేదరికం గనక నాలుగు ఎకరాలు ఇచ్చేస్తే వీళ్ళు జెండాలు మోయరు రైతులుగా మారిపోతారనే ఒక దురుద్దేశం కూడా ఉంది ఖచ్చితంగా ఇప్పుడు మేము కేస్ అటుకొని చూసాము మూడు ఎకరాలు వచ్చిన తర్వాత చాలా కుటుంబాలను మేము పరిశీలించినప్పుడు దాదాపు ఐదు కుటుంబాలను మొత్తం అన్ని జిల్లాలో కలిసాం ఒక ఒక యాభై అరవై కుటుంబాలు మేము కూలి బంద్ చేసినాం ఈ భూమి రావడం మూలంగా మేము కూలి బంద్ చేసినాం మా పొలంలో మేము పని చేసుకుంటున్నాం అంతకంటే ముందు మేము దొరల భూమిలోకి పని చేసుకుందాము పని కోదుము కానీ వల్ల మా భూమిలో మేము పనిచేసుకుంటాం మాకు ఆత్మగౌరవం వచ్చింది అంటే ఒక్క దళితుడికి ఆత్మగౌరవం వస్తే ఆ ఆత్మగౌరవం ఇవాళ ప్రభుత్వాలు జీర్ణించుకోవట్లేదు ఇది మొత్తం కుటుంబాలకు రావాలి కదా మొత్తం తెలంగాణలో ఉన్న దళితులందరికీ ఆదివాసులందరికీ పేదలందరికీ రావాలి ఇలా ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడారు ఇవాళ ఈ పంటల గురించి మాట్లాడుతూ అంటే దేశము ఆహార భద్రతను సాధించింది కానీ పోషకాహార అనే ఆహా పోషకాహార బద్ధతను సాధించాలని చెప్పి ఇవాళ స్టేట్మెంట్లో ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లో ఉంది అసలు దళితులు ఆత్మగౌరవం సాధించాలంటే వాళ్ళ చేతిలో ఎంతో కొద్దిగా ఆస్తులు ఉండాలి కదా ప్రధానంగా భూమి చేతిక చేసే చేసి బతకడానికి వ్యాపారమే ఎట్లా లేదు మొత్తం ఇవాళ మొత్తం ప్రైవేటీకరణ అయిపోయింది వ్యాపార సంస్థలు అది విద్యా సంస్థలు కావచ్చు ఆసుపత్రులు కావచ్చు ఏ చిన్న కిరాణా కొట్టు నుంచి ఛాయ్ కొట్టు నుంచి మొదులుకుంటే ఇవాళ ఎక్కువ ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉన్నాయి దళితులు కానీ ఆదివాసులు కానీ పేదలు కానీ వాళ్ళు రోజుకు ఒక అడ్డా పాయింట్ మీద పోయి పని వెతుకొని చేసుకునే పంటారు అంటే వీరిని వీరిని మారిస్తే కదా తెలంగాణ మారినట్టు తెలంగాణ వస్తే ఏమస్తుందని ప్రశ్నించారు కదా తెలంగాణ వస్తే గిది అగ్గిది కావాలి కదా తెలంగాణ వస్తే ఇక్కడ రోడ్డు మీద వాడు అడ్డాకూలిగి ఉన్నోడు నేను కూలి చేసుకుని నేను ఒక కాంట్రాక్టర్ మారతాను లేకపోతే ఒక రోజు పని దొరికే మారతా అని లేదు నేను భూమి ప్రభుత్వం భూ పంపించేస్తే నేను ఆత్మగౌరవం జీవిస్తాను అంటే అంటే పేదరికం ఉండాలని కోరుకుంటున్నాను దీంట్లో ప్రధానంగా అంతర్ని ఉంది ఏంటంటే పాలకులు ఎప్పుడైనా పేదరికం అట్నే ఉండాలి ఇంత మీరు చెప్పినట్టు పేదరికం కనుక జయిస్తే ఎవడు ఎవడు జెండాలు పట్టాలి వాళ్ళ జెండాలు ఎవడు మోయాలి వాడికి ఎవడు జిందాబాద్ కొట్టాలి వాళ్ళ వాళ్ళ సభలలో ఎవరు ఉండాలి చప్పట్లు ఎవడు కొట్టాలి ఎవడు ఆత్మహత్య చేసుకోవాలి అని అంటే ఈ ఈ పరిస్థితిని మారద్దు అనుకుంటారు పాలకులు అది తెలంగాణ కూడా ఇటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ కొత్త రాష్ట్రము ఇటువంటి సమస్యలన్నింటి అడ్రస్ చేయాలి పేదరికం సమస్య ఏముంది నిరుద్యోగ సమస్య ఏముంది నీటి సమస్యలు ఏమున్నాయి ఈ వీటిని అడ్రస్ చేస్తే దళితులు కానీ పేదలు కానీ ఒక ఒక డిగ్నిటీతోటి ఒక సోషల్ డిగ్నిటీ తోటి బతున్న పరిస్థితి కానీ ఇవాళ అటువంటి వైపు ఇవాళ ప్రభుత్వం తీసుకోవట్లేదు తీసుకురావట్లేదు ఏప్రిల్ ఫోర్టీన్తో లేకపోతే ఇంకోతో అప్పుడు చాలా ప్రభుత్వాలు చెప్తారు ఓ మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పి కానీ ఎక్కడ కూడా మనకు ఇది హామీలు నెరవేరినట్టు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీ పత్రం కనుక చూస్తే ఆ హామీ పత్రాన్ని వాళ్ళు ఇచ్చిన ప్రభుత్వ స్కీమ్లో ఒక పక్క చర్చ చేస్తే చారణవంతు ఇవాళ చేయని పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి దీన్ని దళితులు దీన్ని దీన్ని ఈ ప్రభుత్వాలు మావి కావు రాజ్యాధికారం అంటున్నాం కదా మనం ఇవాళ అంబేద్కర్ టీవీ మాస్టర్ టీవీ అంటే అంబేద్కర్ గారు చెప్పారు మాస్ పొలిటికల్ పవర్ ఇస్ ఏ మాస్టర్ క్యాన్ అంటే ఆ పొలిటికల్ పవర్ రాకుండా రాజ్యాధికారం రాకకుండా దళితుల చేతిలోకి భూమి రాదు దళితులకు ఉపాధి రాదు కేవలం రాజకీయాలే కాదు రాజకీయ మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులే కాదు మొత్తం జీవితాలు మారాలంటే దళితులయ్యి పీడిత ప్రజల జీవితాలు మారాలంటే ఖచ్చితంగా రాజ్యాధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది అది అంబేద్కర్ ఆశించాడు దానివైపు ఇవాళ దళితులు ఆదివాసులు పేదలు అడిగాయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇప్పుడు మనం భూమి విషయానికి వస్తే ఇప్పుడు మూడు లక్షల మందికి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం

ఫస్ట్ ఈ స్కీమ్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడాడు చాలా సందర్భాల్లో ఎంబిల్ పిలుచుకొని మాట్లాడాడు కానీ తర్వాత చివరికి ఏమంటున్నారు అంటే తర్వాత ఇవాళ అసలు ఈ స్కీమ్ ఉంది ఈ కొనుగోలు పథకం మేము పెట్టినాము అనే సోయ ఇవాళ్ళ వాళ్ళకి లేదు అది అయిపోయింది బస్సుల మీద ప్రచారం అయిపోయింది ఎన్నికల ప్రభుత్వ కార్యాలయ చుట్టూ మొత్తం ప్రచారం అయిపోయింది పత్రికల్లో మీడియాలో విపరీతంగా దళితులకు భూపంపిచ్చేసింది అని ఒక 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 గ్లోబల్ ప్రచారం చేసుకోగలిగారు వాళ్ళకు రావాల్సిన ఓట్లు వచ్చినాయి అంటే వాళ్ళ పర్పస్ నెరవేరింది ఈ ఈ దళితులకు భూమి ఇస్తామనే పేరుతోటి మళ్ళీ తిరిగి రెండోసారి అధికారంలోకి వచ్చిన పరిస్థితి వాళ్ళు కానీ వాళ్ళు వైఖరి మారాలి రిమైనింగ్ పీపుల్కి ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నారు అంటే వాళ్ళకు ఇవ్వాలనే ఒక మనసు లేదు సార్ ఇవ్వాలనే మనసు లేదు హృదయం లేదు వాళ్ళు ఇవాళ భూమి లేదని చెప్తున్నారు తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కోనేరు కమిటీ అని ఒక కమిషన్ కమిషన్ అంటున్నారు అంటే ఇప్పుడు దేవాదాయ భూమి కానీ అలాగనే ఇతర అంటే కొనుగోలు కూడా చేస్తామని చెప్పేస్తున్నారు యాక్చువల్గా ఈ స్కీమ్ కొనుగోలు స్కీమే సార్ కొనుగోలు కొనుగోలుకి ఎందుకు పోయి వీళ్ళు భూమి లేదని చెప్పారు కానీ అంతకంటే ముందు కేఆర్ కోనేరు రంగారావు కమిషన్ ఏం చెప్పింది తెలంగాణలో నలభై లక్షల ఎకరాలు మిగులు భూమి ఉంది పేదలకు పంచవచ్చు అని చెప్పింది ఒక్క కుటుంబానికి ఒక ఒక ఎకరం ఇచ్చిన సాలు ఒకటిన్నర ఇచ్చిన సాలు అని కోనే కోనేరు కమిషన్ ఇచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత భూములకు సంబంధించిన కమిషన్ లేదు సార్ తెలంగాణ చాలా విషయాల్లో ఇప్పుడు కోనేరు రంగారావు కమిషన్ దాని ప్రకారం చూసినా కూడా ఆ కమిటీ దాని ప్రకారం చూసినా కూడా దాదాపు నలభై లక్షలు అంటే ఇక్కడ మూడు లక్షల మంది దళితులు ఉన్నారు అంటే గిరిజనులు ఇందరు కలిపి ఇది ఓన్లీ దళితులే మూడు లక్షలు దళితులు సరే మంది నాలుగు అంటే ఎక్కడ మనిషికి ఒక కుటుంబానికి పది ఎకరాలు పంపిణీ చేయవచ్చు అంటే ఆ చిత్తశుద్ధి వల్ల ప్రభుత్వాన్ని దళిత సంఘాలు కూడా దళితులు కూడా మేము అంటున్నాం అంటే నాలుగు ఎకరాలు మీరు అన్న పది ఎకరాలు కాదు కనీసం మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మనకి వాళ్ళ మనం డిమాండ్ కూడా పెట్టాం నాలుగు ఎకరాలకు ఒక కుటుంబానికి ఇస్తే కొద్దిగా సస్టైనబుల్ ఉంటుంది కొంత కూరగాయలు పండించుకుంటాడు ప్రభుత్వాలు చెప్పే భాష ఉంది కదా కొంత కూరగాయలు పెరటి పండించుకుంటాడు అని చెప్తాను చేసుకోవచ్చు అనేది ఉంటుంది చేసుకోవచ్చు అనేది ఇవాళ ప్రభుత్వానికి ప్రధానంగా ఈ దృష్టి లేదు ఇవాళ భూ పంపిణీ చేస్తే వీళ్ళు ఒక ఆత్మగౌరవం జీవిస్తారు ఆత్మగౌరవంతో జీవించిన ప్రభుత్వాలకు ఇష్టం లేదు సార్ పాలకులు ఇష్టం లేదు అది పాలకులకు ఎప్పుడూ ఇష్టం ఉండదు కానీ తెలంగాణ లాంటి ఉద్యమం అని చెప్తారు కదా ఉద్యమ పార్టీ కదా కాంగ్రెస్ టీడీపీ అంటే అది సాంప్రదాయ పార్టీ బీజేపీ పార్టీ అంటే అది ఒక సాంప్రదాయ పార్టీ కానీ టీఆర్ఎస్ ఏం చెప్పింది మేము ఉద్యమ పార్టీ ఉద్యమం నుంచి ప్రజల సాధకాల బాధకాలు తెలుసు ఎవరి బాధ ఏందో మాకు తెలుసు అన్నప్పుడు ఆ ఆ బాధ నుంచి మా మేనిఫెస్టో వచ్చిందని చెప్పిస్తారు వాళ్ళు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఏవైతున్నాయో ఆ ఆకాంక్షల కనుగొని మా మేనిఫెస్టో వచ్చింది మా మేనిఫెస్టో మాకు భగవద్గత లాంటిది మాకు రాజ్యాంగం లాంటిది చెప్పారు అటువంటి మాట ప్రభుత్వము ముఖ్యమంత్రి ఇవాళ అది అమలుకు ఇవాళ నోచుకోవట్లేదు రివ్యూ లేదు సార్ ఇవాళ ఇలా భూమి కొనుగోలు పథకం వచ్చింది అనేది మంత్రి రివ్యూ మంత్రి లేదు ముఖ్యమంత్రి గారు చేరు ఫస్ట్ కూడా చేయట్లేదు అసలు ఏది లేదు ఇవాళ అంటే మొత్తం తెలంగాణలో ఇవాళ దళితుల అభివృద్ధి మొత్తం ఒక నిర్లీప్తం ఉంది నిర్లక్ష్యానికి గురవుతుంది ఒక వివక్ష మనం రోజు మాట్లాడే వివక్ష ఉంటే చూడు ప్రభుత్వం వివక్ష చేస్తుంది సమాజము కొంతమంది పౌరులు చేస్తాం అనుకుంటాం కానీ ఇవాళ ప్రభుత్వమే అధికారికంగా చట్టబద్ధంగా దళితుల పట్ల ఒక వివక్షను కొనసాగుతుంది దళితుల పట్ల వివక్ష చూపుతుందని చెప్పేసి అంటున్నాము కానీ ఇప్పుడు ప్రభుత్వం పని చేయలేదు చెప్పింది చేయలేనప్పుడు దళితులు ఏం చేస్తున్నారు చెప్పండి అంటే సార్ దళితులు దళిత సంఘాలు ప్రతి సంవత్సరం ఒక ఫ్యాక్టరీ సీట్ విడుదల చేస్తున్నాం విడుదల శ్వేతపత్రం దళితుల అభివృద్ధి కోసం మీరు ఏం చేశారు ఒక శ్వేతపత్రం విడుదల చేయమని చెప్తున్నాను వాళ్ళు ఇవ్వకపోతే మేము శ్వేతపత్రం విడుదల చేశాం ఇగో భూ పంపిణీకి ఇంతమందికి ఇస్తున్నారు మీరు ఇంతమందికి ఇచ్చారు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి కింద సప్లాని కింద మీరు అరవై తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేల కోట్లు కేటాయించారు కానీ మీరు ఖర్చు చేసింది ముప్పై ముప్పై రెండు కోట్లే ఇంకా నలభై వేల కోట్లు మీరు ఖర్చు పెట్టకుండా ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు దళితులకి ఇప్పుడు రాజనీతి అంబేద్కర్ రాజనీతి ఉద్యమం అనేది ఇప్పుడు ప్రారంభమైంది పోయిన నెల ఏడవ తేదీన ఈ ఉద్యమంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది చెప్పండి ఖచ్చితంగా సార్ ఈ ఉద్యమంలో మేము భాగస్వామ్యం అవుతాం ఇది ఇది ఒక న్యాయమైన డిమాండ్లు బహుజనుల ఆకాంక్షల డిమాండ్లు ఇవి ఇవి బహుజన్లు అధికారంలోకి రావాలన్నా బహుజనులు ఆర్థికంగా సామాజికంగా నిలుగుదొక్కవాలన్నా ఇవి ఏవైతే ఇవాళ ఈ ఈ రాజనీతి ఉద్యమం డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ మేము ఖచ్చితంగా వందకు వంద ఆమోదిస్తున్నాం ఆ డిమాండ్లతో సాగుస్తున్నాం ఆ ఉద్యమంలో కలిసి పనిచేస్తాం ఓకే అంటే ఈ ఉద్యమం ఇంకా ముందుకు తీసుకెళ్ళటం కోసము మీ పాత్ర అలాగనే మీరు జనాన్ని అవేర్ చేయడంలో ఎలా ఖచ్చితంగా సార్ ఈ ఈ ఉద్యమానికి అయితే ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఈ ఉద్యమాన్ని ఎట్లా ముందు తీసుకుపోయి ఎవరైతే ముందు నడిపిస్తూ ఉన్నారో వాళ్ళు ఎటువంటి పని అప్పయన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దీనికి జన సమీకరణ కావచ్చు ప్రజా ముఖ్యంగా ప్రజల సమీకరణ జరగాలి అంటే రెండోది ప్రభుత్వం తోటి చర్చించే ఒక 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 గ్రూప్ కావాలి ఇవాళ ఒక దళిత బహుజనంలో నుంచి వచ్చే ఒక గ్రూపు ప్రభుత్వ పాలసీ విధానాలు ఎవరైతే పాలసీ మేకర్స్ ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళతో మాట్లా అంటే రెండు మూడు రకాలుగా పనులు జరగాలి ఒకటి రోడ్డు మీద బయట ఉద్యమం జరగాలి రెండోది లోపల ప్రభుత్వంలో కూడా చర్చించాలి ఎవరైతే ఎస్సీ ఎస్టీలు అంబేద్కర్ అందించిన రిజర్వేషన్ల మూలంగా అధికారంలోకి వచ్చారో ఎమ్మెల్యేలుగా అయిన ఎంపీ అయ్యో వాళ్ళు తమ ప్రభుత్వంలో చర్చించాల్సి ఎస్సీ ఎస్టీ తప్పన ఎట్లా చేయాల్సిన అవసరము ఖచ్చితంగా జనాన్ని సమీకరించేసి వారికి బోధించాల్సింది ఇది పెద్ద ఎత్తున పని నడుస్తుంది సార్ పని నడవకుండా లేదు సార్ తెలంగాణలో కానీ మొత్తం దేశవ్యాప్తంగా కూడా పని నడుస్తా ఉన్నది అంటే పాలకులకు వ్యతిరేకం కాదు రెండోది అంబేద్కర్ ఆశించిన ఒక రాజకీయ అధికారం కోసం లేదు ప్రజల కనీస అవసరాలకు డిమాండ్లు ఏమున్నాయి ఆ డిమాండ్ను ప్రేమ్ చేయడం ప్రభుత్వం తీసుకు తీసుకుపోవడం చర్చించడం అధికారులతో మాట్లాడడం ఇదంతా నడుస్తుంది కానీ తెలంగాణ లాంటి దగ్గర ఒక ఉద్యమం నిర్మాణం చేయకుండా అంటే ఎక్కడికక్కడ వాళ్ళ నాయకత్వంలో చీలికలు తీసుకొస్తుంది పాలకులు పాలకులే తీసుకొస్తారు చీలికలు తీసుకొచ్చి మొత్తం ఇప్పుడు ఒక ఆయనకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా అంటాడు ఆయన ఆ పూట గమ్ ఉంటాడు రెండోది ఇంకొకైనా ఎస్సెస్ కమిషన్ చైర్మన్ ఇస్తారు అవి రాజ్యాంగబద్ధ పదవులు వీళ్ళు ఏమి ఇచ్చేది కాదు వీళ్ళు ఏమి వీళ్ళు వాళ్ళ పార్టీ ఇచ్చేదో ప్రభుత్వం ఇచ్చేది కాదు రాజ్యాంగబద్ధ పదవులు అంటే వాళ్ళు కూడా మాట్లాడితే ప్రభుత్వం వింటుంది ఏవైతే అంబేద్కర్ పేరు చెప్పుకొని అంబేద్కర్ అందించే పోరాడి సాధించిన రిజర్వేషన్ల మూలంగా ఎవరైతే వచ్చిరో అది ఎమ్మెల్యేలుగా ఎంపీలు అయ్యారో మంత్రులుగా అయ్యారో వాళ్ళు ప్రభుత్వంతో చర్చించాలి మాట్లాడాలి ఓ ఇవి మా జాతి మా ప్రజల ఆకాంక్షలు ఇవి వీళ్ళ వీళ్ళ సమస్యలు ఉన్నాయి అదొకటి బయట ఒక ప్రజా ఉద్యమం నిర్మాణం కావాలి సార్ తెలంగాణ ఎట్లా వచ్చింది సార్ తెలంగాణకు ఒక ప్రజా ఉద్యమ నిర్మాణం జరిగింది కదా సో ఇప్పుడు మీ మీ మనసులో ఉన్న ఆ భావాలు ఆ ఆవేదన అది ఏదైతే ఉందో వాటంతటి నెరవేర్చడం కోసమే ఈ బహుజన ఉద్యమం అంటే ఇది అంబేద్కర్ రాజనీతి ఉద్యమం ఏదైతే ఉందో బహుజనుల కోసం చేస్తున్న ఈ ఉద్యమం మీ డిమాండ్స్ ఏదైతే ఉందో అన్నీ కూడా ఇక్కడ ఫుల్ఫిల్ కాబోతున్నాయి అంటే ఈ వేదికలో పాల్గొని మీరు భవిష్యత్తులో బలంగా ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా సార్ కలిసి పనిచేస్తాం ఈ డిమాండ్ల పట్ల ఏకీభావం ఉంది డిమాండ్ పట్ల ఏకీభావం ఉంది రెండోది మాస్టర్కి ఏదైతే బాబాసాహెబ్ చెప్పాడో ఆ బాటలు నడవడానికి మేము ఎవరితోడైనా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం రెండోది ఒక ఐక్యభావం రావాలి మొత్తం ఉద్యమంలో ఒక ఐక్యత రావాలి అంటే ఇవాళ చీలికలు పీలికలుగా ఉన్న ఉన్న పరిస్థితి ఉంది ఈ మూమెంట్ ను లీడ్ చేస్తున్న నాయకత్వం ఆ చొరవ తీసుకొని మొత్తం అన్ని సంస్థలను సంఘాలను మేధావులను కలిపి మాట్లాడి ఒక 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 బలమైన ఉద్యమం నిర్మిస్తే తప్ప పాలకులు ఇవాళ ఈ డిమాండ్ను పరిష్కరించరు మొత్తం ఒక జాతి ఐక్యంగా కావాలంటే ఒక ఉద్యమం ద్వారా ఐక్యమవుతారు సార్ చివరిగా ఒక క్వశ్చన్ సార్ ఇప్పుడు అభివృద్ధి అంటే దళితులకు భూములు ఇస్తామని చెప్పారు ఇప్పుడు భూములు లేవని అంటున్నారు అన్నారు సో అలాంటప్పుడు భూములు ఇప్పుడు రైతు బంధు చేసిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఎవరు అమ్మకుండా కూర్చొని ఉంటారు కాబట్టి భూములు లేనప్పుడు ఎవరు అమ్మనప్పుడు మరి ప్రభుత్వం రైతు దళితులకిచ్చిన హామీని ఏ విధంగా నెరవేర్చారు అంటే ప్రభుత్వం కొత్త చట్టం తీసుకోవచ్చు వస్తారు ఎట్లాగో సీలింగ్ చట్టం అయితే తీసుకొచ్చిరో వ్యవసాయాన్ని ఎవరైతే చేయకుండా లక్షల వంద ఎకరాలు వందల ఎకరాలు వాళ్ళ చేతులు పెట్టుకున్నారో వాళ్ళందరి దగ్గరికి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి సార్ భూమి వ్యవసాయం చేయట్లేదు కదా అమెరికలు ఉంటాడు ఆయన అమెరికాలో ఆయన ఉంటాడు ఇక్కడ భూమి ఉంటుంది సిద్దిపేట జిల్లాలో దౌతాబు మండలం ఉంటుంది గొడుగుపల్లి అనే ఒక విలేజ్ ఉంటుంది గొడుగుపల్లి ఆ దొర అమెరికాలు ఉంటాడు అక్కడ ఒక అరవై ఎకరాలు దళితులకు భూమి కొనుగోలు చేసి ఇచ్చారు ప్రభుత్వం సొమ్మిచ్చారు ఇదంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయిపోయింది సంతకం కూడా ఆన్లైన్ పెట్టిన అమెరికా ఎదుర అంటే ఒక ప్రభుత్వ ధనము ఇవాళ తిరిగి మళ్ళా వ్యవసాయం చేయలేని చేతులకు పోయింది ఇక్కడ ఇది ఇది అయినా మేము కష్టపడితే కాదు అది వారసత్వంగా వచ్చిన తాతల వారసత్వంగా వారసత్వం వచ్చిన భూమిని ప్రభుత్వం దగ్గర అమ్ముకొని లక్షల కోట్లు ఇవాళ కొట్టేస్తున్నారు సార్ ఇవాళ భూమి కొనుగోలు పథకం కూడా ఎక్కువ మంది ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళు మంత్రుల బంధువులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మేనమామమ్మాడు కొండపాక మండం బందారంలో ఇట్లా లెక్కలు చాలా ఉన్నాయి మా దగ్గర ఎవరే అసలు ఎవరు భూమి అమ్మారు అనేది అంటే నిజంగానే భూమి లేదనుకుంటే ఫస్ట్ ఒక కమిషన్ వేయండి తెలంగాణలో భూ కమిషన్ వేసి అసలు తెలంగాణలో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా కోటి లక్షల ఎకరాల భూమి ఉందని ఈ కోటి లక్షలు ఎవరెకర ఎవరి చేతిలో ఉన్నాయి అసలు ఈ కోటి లక్షల చేతిలో ఎంత బీడి భూమి ఉంది ఎంత వ్యవసాయ భూమి ఉంది ఎంత వ్యవసాయేతర భూమి ఉంది వ్యవసాయ సాగుకు అనుగుణం ఉండి బీడి భూమి ఎంత ఉంది లేదు వ్యవసాయం అనుకూలంగా ఉండి వ్యవసాయం చేయని కుటుంబాల చేతులు ఎంత ఎంతుంది వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగం చేస్తువచ్చు రాజకీయ నాయకులు ఉండొచ్చు మంత్రి అయి ఉండొచ్చు ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంది కదా సార్ ఆయనకి ఏమవసరం ఫామ్ హౌస్ నూట యాభై ఎకరాల భూమి ఆ సార్కి ఎందుకు ఆయన వ్యవసాయం చేయడు కదా ఆయన రైతు తోటి చేయిస్తాడు ఆయన ఆయన రాష్ట్రాలకు ముఖ్యమంత్రి కదా ఆయన చేతులు ఎందుకు నూట యాభై ఎకరాలు ఇటువంటి జాబితా తీస్తే వందల ఎకరాలు వస్తాయి సార్ బయటపడుతుంది ఇట్లా ఓ ఎలక్షన్ రెడ్డి చేతిలో ఉంది భూమి ప్రతాప్ రెడ్డి చేతిలో ఉంది ఇట్లా ఇట్లా మాట్లాడకుండా పోతే చాలామంది చేతుల్లో ఇవాళ భూమి కేంద్రీకృతమైంది వాళ్ళు వ్యవసాయం చేయట్లేదు వాళ్ళు కూలి రైతుల్ని కూలిడిగా మర్చుకొని లేకపోతే కౌలుకిచ్చుకుంటూ ఇలా బీడు పెట్టుకుని చేస్తున్నారు వాళ్ళ చేతి నుంచి ప్రభుత్వం భూమి తీసుకోవాలి స్వాధీనం చేసుకొని ఒక చట్టం తీసుకొచ్చి భూసేకరణ చట్టం ఉంది ఆల్రెడీ మన దగ్గర ప్రజా ప్రయోజనాల కోసం మేము భూసేకరణ చట్టం వాడతామంటారు ఇక్కడ వాడు ప్రజా ప్రయోజనం పేదల భూములు కొట్టేసారు కాదు ప్రాజెక్టుల పేరుతో కట్టడం కాదు ఇక్కడ ఇది కూడా ప్రజా ప్రయోజనమే పేదలకు దళితులకు ఆదివాసులకు భూ పంపిణీ కూడా ప్రజా ప్రయోజనం కింద చూసి భూసేకరణ చట్టం రెండు వేల పంతొమ్మిది మన దగ్గర ఉంది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం తెలంగాణ ప్రభుత్వం కూడా రెండు వేల పదమూడు పదిహేడు భూసేకరణ చట్టం తీసుకొచ్చింది ఆ చట్టాన్ని ఉపయోగించు వద భూమి తీసుకో భూమిని పేదలకు పంపించాయి ఇట్లా జరిగితే ఒక సమన్వయం జరుగుతుంది దానికి ప్రభుత్వం సిద్ధం కావాల్సిన అవసరం ఉంది అది సార్ సో మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పేసి ఆనాడు మరి రాజకీయాలకు అంటే ఎలక్షన్స్కి ముందు వెళ్ళిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు కేసీఆర్ చెప్పిన మాట దళితులకు మూడెకరాల భూమి అలాగనే గిరిజనులకు కూడా ఇస్తామన్నారు అలాగనే భూమి లేని రైతులకు కూడా ఇస్తామన్నారు అయితే దానికంటే ముందు గతంలో కోనేరు రంగారావు కమిషన్ కమిటీ ప్రకారం అయితే నాలుగు లక్షల ఎకరాల నలభై నలభై ఎకరాల నలభై లక్షల ఎకరాల భూమి అనేది మిగులు భూమి ఉంది ఈ హాయిగా భూమి లేని రైతులకు మరి పేదలకు ఇది పంపిణీ చేయొచ్చని కూడా వారు అప్పట్లో సూచించారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తర్వాత తెలంగాణ ఎలక్షన్స్ జరిగినాయి తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వం అధికారం చేపట్టింది అయితే మేనిఫెస్టో పెట్టిన ప్రకారం దళితులకు గిరిజనులకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేయాలని చెప్పేసి ఆ రోజులో మరి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు అయితే తర్వాత మాత్రము రెండు వేల పదిహేడు వరకు కొన్ని భూములు కొన్నారు అయితే దళితులకు కేవలం దళితులు మాత్రం మూడు లక్షల మంది అర్హుల ఉన్నప్పటికీ కూడా కేవలం ఆరు వేల రెండు వందల మందికి మాత్రమే ఇప్పటివరకు భూములు పంచారు కానీ దళితులందరికీ భూములు పంచేసామనే ఒక ప్రాపగాండ చేశారే తప్ప ఇప్పటివరకు నిజంగా చెప్పాలంటే న్యాయం జరగలేదు ఇంకా రెండు లక్షల తొంభై వేల మందికి పైగా దళితులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారని చెప్పేసి అంటున్నారు అలాగనే ఇప్పుడు భూములంతా కూడా రైతు బంధు అనే పథకం ద్వారా బెనిఫిట్ అవుతున్నారు కాబట్టి మరి భూస్వాములు కూడా ఒక్కొక్కళ్ళకి యాభై ఎకరాలు వంద ఎకరాల భూస్వాములు కూడా ఉన్నారు ఇప్పటికీ భూస్వాములు ఉన్నారు అయితే పరిమితి అనేది కల్పించాలి ప్రతి రైతుకు కేవలం స్వయం సో ఒక ఐదు ఎకరాలు లేదా ఒక పది ఎకరాల అనేది మాత్రం ఉండాలని చెప్పేసి ఇది ప్రభుత్వం కూడా తప్పనిసరి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు అలాగనే ఎగ్జాంపుల్గా కూడా చెప్పారు శంకర్ గారు కేసీఆర్ అంటే సీఎం కేసీఆర్ గారికి అరవై ఎకరాల ఫామ్ హౌస్ కూడా ఉంది ఇలాంటి ఫామ్ హౌస్ ఉన్న భూస్వాములు ఎందరో మంది ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా అంటే భూములు పండించని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ భూముల్ని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలి లేదంటే ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని కూడా డిమాండ్ వస్తుంది అయితే రాజనీతి ఉద్యమం అంబేద్కర్ కళలు కన్నా ఉద్యమం రాజ్యం ఏదైతే ఉందో ఉందో బహుజన్లందరూ కూడా రాజ్యాధికారం వైపు పయనించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని కూడా మరి శంకర్ గారు చెప్పారు అయితే మొత్తానికైతే అంబేద్కర్ రాజనీతి ఉద్యమంలో తమ వంతు కూడా కృషి చేసి అనేకుల్ని అవేర్నెస్ చేసి కూడా రాబోయే రోజుల్లో అంబేద్కర్ రాజనీతి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం తమ వంతు కృషి చేస్తామని అంటున్నారు అలాగే భూస్వాముల నుంచి ప్రభుత్వాలు ఆ యొక్క భూములను కూడా లాక్కొని పేదలకు తప్పనిసరిగా పంపిణీ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి అంటున్నారు సో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు శంకర్ గారు ఇది ఈరోజు చర్చా కార్యక్రమం మాస్టర్ ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్